One life, one dream, one passion, traveling. I have come so far because I dare to do what I'm crazy about. So here I am in the search of something new and exciting. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మళ్ళీ చాలా గ్యాప్లో మళ్ళీ మంచి ఒక వీడియో, మంచి మంచి బ్లాగ్ మీకోసం తీసుకొస్తున్నా. అయితే ఈరోజు మనము హైదరాబాద్ పోతున్నాం. మళ్ళీ ఆ రోజు అర్ధరాత్రిలో చార్మినార్ అందాలని బ్లాగ్ చేసినాం, దానికి మంచి వ్యూవర్స్ వచ్చారు, సబ్స్క్రైబర్లు కూడా చాలామంది పెరిగారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. మనని అభిమానించే నా అభిమానులకు, తర్వాత నా యొక్క సబ్స్క్రైబర్లకు, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ధన్యవాదాలు. ఈరోజు మనం హైదరాబాద్ పోతున్నాము. ఈ కరోనా వచ్చిన నుంచి స్కూలు 10th బ్యాచ్ కానీ 8th, 9th, 7th వరకు స్కూల్ పిల్లలను టీచర్లు టూర్స్ తీసుకెళ్ళేవాళ్ళు. టూర్స్ అంటే బస్సులల్లో సిటీలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లను వాళ్ళకు చూపించేవాళ్ళు. గత ఒక 2-3 సంవత్సరాలుగా వాళ్ళకి అవన్నీ ఏ లేకుండా అయిపోయినాయి. వాళ్ళు ఏ టూరిస్ట్ ప్లేస్ చూద్దామన్నా చూడట్లేదు. ఇక ప్రత్యేకంగా నేను విద్యార్థుల కోసం చేస్తున్న ఈ వీడియో, తర్వాత ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, విద్యార్థులని కాదు, కానీ చూడని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవన్నీ అనేటివి తెలుస్తాయి. అయితే ఈరోజు ఎవరైనా పోతున్నాం అంటే మేము ఈరోజు సండే, ఎత్తుడో సండే, ధూమ్ దడాక మటన్, ఇంట్లో మటన్ తిని బయటికి వెళ్తే హైలైట్ ఉంటుంది లెక్క. ఇక ఎవరెవరు, కృష్ణ ఇక్కడ మాటలు ఒకసారి, నా ఫ్రెండ్ కృష్ణ, ఇక ముంగట మా బావ, బావ ఇక ప్రవీణ్ అన్న కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ముంగట సీట్లో. ఇక హాయ్ చెప్పు ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్నకు ఈరోజు సెలవు కాబట్టి ఈరోజు ప్రవీణ్ అన్న రాయే వెళ్దామని అంటే ప్రవీణ్ అన్న కూడా వచ్చేసిండు. రైట్, ఇక మొత్తం ఎంజాయ్ చేద్దాం, సిటీ మొత్తం మర్చలు చేద్దాం, అవలా లేపుదాం ఈరోజు, సరేనా? ఓకే ఫ్రెండ్స్, హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనం సిటీలో అతి ఫేమస్ అయినటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నాము. పెద్దమ్మ గుడి లోపలికి వెళ్తున్నాం మనము దర్శించుకోవడానికి. సాయంత్రం ఇప్పుడు ఎంత అయిందంటే 6 అవుతుంది, 6-10 అవుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పెద్దమ్మ గుడి పుణ్యక్షేత్రాన్ని, టెంపుల్ లోపల అమ్మవారిని దర్శించుకుందాం మనము. ఓకేనా ఫ్రెండ్స్? దీని పక్కనే మన హీరో యంగ్ రెబల్ స్టార్, డైనమిక్ హీరో యంగ్ రెబల్ స్టార్ మిర్చి ప్రభాస్, మన ప్రభాస్ అన్న వాళ్ళ అన్న యొక్క ఇల్లు కూడా ఉంటుంది, మన హీరో ఇల్లు కూడా ఉంటుంది. వీలైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే అంటే చీకటి అవుతుంది కదా, ఫస్ట్ లోపల అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ బయటికి ఏం చేద్దాం అనేది ఆలోచన చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతకుముందు ఏమైందంటే ఈరోజు నక్షత్రశాల అవన్నీ చూసిన తర్వాత ప్రగతి భవన్ కూడా పోయినాము. అయితే ప్రగతి భవన్ చూద్దాం అనుకుంటే ఫుల్ టైట్ సెక్యూరిటీ, అక్కడ కెమెరాలు కానీ వీడియోలు కానీ ఏది నాట్ అలౌడ్ ప్రగతి భవన్లో. అదే సీఎం క్యాంపు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా ప్రగతి భవన్, అది అక్కడికే వెళ్ళినాము. అయితే అక్కడ టైట్ సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ, ఇట్లా కెమెరా కాదు కదా, ఫోన్ కూడా ముట్టనియారు, ఫుల్ పోలీస్ బందోబస్తు, పటిష్ట బందోబస్తు ఉంది. అక్కడ వెళ్ళని, అక్కడ ఏది కూడా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. మీకు చూద్దామని నాకు చాలా ఆశ ఉంది, ఎందుకంటే ప్రజలు, రైతులు, యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ప్రగతి భవన్ చూపి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ద్వారా మీకు చూద్దామని అనుకున్నా, కానీ వీలు కాలేదు, క్షమించండి. ఇప్పుడు అమ్మవారి యొక్క, ఇగో పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర ఉన్నాము, లోపలికి ఎంటర్ అయినాము. అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారేమో ఒక్కసారి కనుక్కుందాం. వాళ్ళు కారు పార్కింగ్ చేసిరు ఇక్కడనే, కారు ఎక్కడ పార్కింగ్ చేసిరు అనేది మనకు తెలియదు. నైట్ టైంలో కూడా ఇక్కడ చాలా బాగుంది, లోపలికి వెళ్దాం. పాప మెల్లగా, పాప అడ్డం వచ్చింది, కింద పడుతున్నాయి తలి. ఓకే ఓకే. అయితే ఫ్రెండ్స్, పెద్దమ్మ గుడి యొక్క ఈ గుడిని స్థాపించిన వాళ్ళు, కట్టిన వాళ్ళు, కట్టిన వారి యొక్క గురించి తెలుసుకుందాం. ఇందులోనే ఉన్నాం ప్రజెంటు, లోపలికి వచ్చినాము. ఇది ఎలా ఉన్నాము?
అయితే ఫ్రెండ్స్, అమ్మవారిని స్థాపించిన ఈ అమ్మవారి గుడిని స్థాపించిన వారి యొక్క ఫోటో మీకు చూపిస్తాను నేను. కనబడుతుందా? మీకు కనబడదు. అయ్యో, ఆ విగ్రహము కనబడుతుందా మీకు? ఈ విగ్రహం అమ్మవారి గుడిని స్థాపించింది ఈయననే. పేరేంటిది అనేది తెలుసుకొని మీకు చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్. అన్న, ఈ గుడి స్థాపించిన వారి పేరేం పేరు? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి అన్నవారు ఈ గుడి యొక్క అమ్మవారి గుడి పెద్దమ్మ గుడిని స్థాపించిన వారి పేరు జనార్దన్ రెడ్డి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లైట్ల వెలుగుకు వీడియో అనేది కొద్దిగా మీరు చూస్తున్నారు కదా, కొద్దిగా తన వస్తుంది, కొద్దిగా సహకరించండి, ఏమనుకోకండి. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్తున్నాము, తర్వాత మెయిన్ మెయిన్ లోపల మంచి మంచి ప్లేసులు మీకు చూస్తాము. మన కృష్ణ ప్రవీణ్ అన్న ఎంబడే ఉన్నారు అండి. హాయ్ ప్రవీణ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ చూడండి, సాయంత్రం 6-7 కావస్తుంది, అయినా లోపల గార్డెన్, ఇగో లోపల చాలా బాగుంది. మెట్లెక్కుతున్నాం మనము పైనకి. అక్క హాయ్ చెప్పక్క. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ అక్క. లోపల అమ్మవారి విగ్రహం ఉంది. ఇంకా అసలైన గుడి లోపల మెయిన్ టెంపుల్ మెయిన్ లోపలికి వెళ్తున్నాం మనము. ఈ లైట్ల వెలుగుకు అసలు మనం ఫేస్ అనేది సరిగా రాదు. అందరు సహకరించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఫుల్ జనాలు అంటే భక్తులు, జనాలు అనవద్దు, భక్తులు. సాయంత్రం టైంలో మరీ ఎట్లా ఉంటుంది, ఇంకా హడావిడి సందడి సందడి ఉంటుంది. నాగదేవాలయం ఎగ్జిట్. కృష్ణ ఇట్లేనా? ఇంతకెళ్ళా కదా. పక్కకే గుడి టెంపుల్ పక్కకే ప్రభాస్ వారి ఇల్లు. మన యంగు డైనామిక్ లీడర్ అనొద్దు, యంగు డైనామిక్ హీరో ప్రభాస్ అన్న ఇల్లు కూడా ఉంటుందంట. వీలైతే వెళ్దాం, లేకుంటే లేదు. ఫస్ట్ అయితే మనం అమ్మవారిని దర్శించుకుందాం. నవశక్తి దేవతలు దివ్య మండపం. నవశక్తి దేవతలు అంటే 9 రకాల దేవతలు ఇక్కడ లోపల. నవశక్తి దేవతలు మీకు ఎందుకంటే కెమెరా కాబట్టి ఉల్టా కనబడుతుంది. నవశక్తి దేవతలు చూసుకోండి, దర్శించుకుందాం మనము. మనము ప్రగతి భవన్ పోయినాం, ఏం జరిగిందాడా? ఎట్లా ఫోటోలు ఏమన్నా తీయించరా? ఎట్లా ఉందా బందోబస్తు? ఏముంది, ఎట్లా ఉంది? తెలియదండి. తెలియదంటే ఏమరా, అన్నీ కావాలని చేస్తున్నాను. మజాక్ చేస్తున్నాను మావాడు. ఫుల్ టైట్ పటిష్ట బందోబస్తు. పోలీసులు గేట్లు వేసి దేశం. ఫుల్ హైలైట్ ఉంది క్యాంపు ఆఫీస్ ప్రగతి భవన్. టెంపుల్ గురించి మాట్లాడదాం. టెంపుల్ అయితే ఇంకా హైలైట్. క్యూలో నిలబడరు చూడండి భక్తులు. కనబడుతురా? మనకు దర్శనం అవుతుందా కాదనే డౌట్ ఉంది. ఎందుకంటే ఫుల్ లైను. తిరుపతిలో ఏ విధంగా లైన్ ఉంటుందో సేమ్ అదే విధంగా లైన్ ఉంది ఇక్కడ.
కృష్ణ కరా కరా ఏంది ఏంది చెప్పారు అన్న అనుభవి చెప్పు నాకు అంటే ఇక్కడ అందరూ మనీ అంటే కాయిన్స్ నిలబెడుతున్నారు ఆ కాయిన్స్ నిలబడితే కోరికలు కోరికలు నిలబెడతాయంట అందరు కాయిన్స్ నిలబెడుతున్నారు వాళ్ళ కోరికలు అంటే కాయిన్స్ నిలబడితే వాళ్ళ కోరికలు అనేటివి నిలబెడతాయని నమ్మకం అన్నమాట సరే మనం కూడా నిలబెడదాం ముందైతే లోపల తిరిగి చూద్దాం ధ్వజస్తంభం మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాము ఏంది ఇది లోపలికా ఫుల్ టైట్ ఉంది కదా ఇట్లా ఇక అమ్మవారి లోపలి గర్భగుడి లోపల ఇట్లా ఉంటుంది ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బయటికి వెళ్దాం ఆ ఫ్రెండ్స్ అయితే పెద్దమ్మ గుడి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అయితే లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ ఫోన్ తీసుకొని వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నన్ను దగ్గరికి పిలుచుకొని ఫోన్ హుండీలేస్తామని చెప్పారు ఫోన్ హుండీలేస్తాము మన ఇష్టం అని చెప్పారు ఎందుకంటే మీకు కూడా చెప్తున్నాను ఎప్పుడో కానీ లోపలికి ఇక్కడ పెద్దమ్మ గుడి టెంపుల్ని దర్శించుకొని వచ్చినప్పుడు బయటనే మనం ఏం వీడియోలు తీసుకున్నా లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ ఉండీలు వేస్తారంట అట్లా ఫోన్లు చాలామంది ఫోన్లు కూడా ఉండీలు వేసారు నాకు చూపించారు కూడా నా ఫోన్ కూడా ఇస్తున్నారు నేను చెప్పినా నన్ను వదిలిపెట్టేసారు వాళ్ళకి థ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ అయిపోయింది హైలైట్ ఉంది మీరు కూడా అందరు వచ్చి దర్శించుకోవాలని నా మనసారా కోరుకుంటున్నాను వెనుకకు మన ఈ గుడి స్థాపించిన వారి యొక్క విగ్రహం ఉంది మనకు ఇక్కడ బ్లర్ అవుతుంది వీడియో కనబడట్లేదు వీడియోలు తీసుకోండి లోపలికి తీయకండి ఎందుకంటే ఫోన్స్ ఉండీలు వేస్తారు ఉండీలు అంటే మళ్ళీ రావు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది పోలీస్ రిక్వెస్ట్ అవన్నీ ఉంటాయి ఇస్తారు కానీ టైం పడుతుంది అంతా ప్రాసెస్ ఎందుకు కాబట్టి మీకు చెప్తున్నాను ఎవరు అమ్మవారి గర్భగుడి లోపల వీడియోలు తీయకండి అదేవిధంగా చూసే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నా భాస్కర క్రియేషన్స్ అండ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా నా వీడియోను చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నా వీడియో కొత్తగా చూసిన వారికి ధన్యవాదాలు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ చేసి నేను వీడియో ఏ విధంగా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏదైనా తప్పులు ఉన్నాయా ఇంకేమైనా చెప్పగా అంటే ఏ విధంగా తీయాలనేది చెప్పదలుచుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయగలని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంతగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్టే నాకు బూస్ట్ అండ్ హార్లిక్స్ మీ సబ్స్క్రైబే నాకు బూస్ట్ అండ్ హార్లిక్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మరింత ముందుకు దూసుకుపోయేటట్టు నాకు బూస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఓకే రైట్.